ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయాలు. ఉత్సవాలకు రెండవ మైసూర్గా ప్రసిద్ధిగాంచిన పొద్దుటూరులో అంబరాన్ని తాకిన వేడుకలు. జిల్లా నుండే, పక్క జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. విజయదుర్గ, వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయాలు భక్తి జనంతో కిటకిటలాడాయి. విజయదశమి పర్వదినం కావడంతో జిల్లా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత అమ్మవారిని కలశాలతో అభిషేకం చేశారు. అనంతరం దుర్గామాత ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అపురూపమైన సుందర రూపాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారి తోటి ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాల మధ్య అంగరంగ వైభవంగా సాగే ఈ వైభవానికి జిల్లా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కడప డిఎస్పీ మాసుం బాషా నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తరలివచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో జరిగినటువంటి శరన్నవరాత్రిలో అతి ముఖ్యమైన కార్యక్రమం శరన్నవరాత్రి ఒక ఉత్సవం మేము జరుపుతుంటాము. ఇక్కడ ఈ 9 రోజుల్లో
ప్రతి ఉదయం 4-3 గంటల నుంచి టెంపుల్ ఓపెన్ చేయడం, తర్వాత అదేవిధంగా పాత సేవ, దాని తర్వాత అమ్మవారికి ప్రతినిత్యం అలంకారం అభిషేకం జరుగుతుంది. అభిషేకంలో ఒకరు 9 కలశాలు 18 కలశాలు అట్లా పెంచుకుంటూ 108 కలశాలతో 20 ఆ కార్యక్రమం సమాప్తమైంది. అదేవిధంగా అమ్మవారికి విశేషంగా అలంకారం చేయటం, భక్తులు దర్శనం ఇవ్వటం, ప్రియ దర్శనం చేస్తుంటాము. ఇక్కడ దర్శనానికి ఎటువంటి చార్జీలు చేయటం, ఉచిత దర్శనం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా జరుపుతూ వచ్చాము. మరి ఇప్పటి వరకు కూడాను భక్తులు విశేషంగా అభిషేకానికి అయితే కనీసం అంటే 2000 పైన ఆడవాళ్ళు వస్తారు. రావుకాల పూజ కూడా నిజాయితీగా జరుపుతూ ఉంటాము. మా సుమంగళి పూజ అనే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం జరుపుతాము. ప్రతి మంగళవారం రావుకాల పూజ జరుపుతూ ఉంటాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా ఈ టెంపుల్లో జరుగుతూ ఉంటాయి. మరి భక్తులకి పెద్ద అనుభూతి ఏమిటంటే ఇక్కడికి వస్తే ఏం చేసినా కూడా వారు అనుకున్న కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి చాలా విశేషమైన అభిప్రాయం వారికి. అందుకని ఈ విశేష కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులు విశేషంగా పార్టిసిపేట్ చేయడం అవుతుంది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం కూడా టెంపుల్ మొయ్యము, ఈ సాయంత్రం జమ్మి దర్శనం ఇచ్చి తర్వాత నైటు నగర ఉత్సవం కూడా కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. దసరా ఉత్సవాలకు 2వ మైసూరుగా ప్రసిద్ధిగాంచిన పొద్దుటూరు పట్టణంలో వైభవపేతనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పొద్దుటూరు పట్టణంలోని అమ్మవారి శాల నుండి మీనలగ్నం నందు దశమిలోకి ప్రవేశించగానే శుభముహూర్తాన అట్టహాసంగా శమి దర్శన ఊరేగింపు మొదలైంది. ఈ సందర్భంగా అమ్మవారి శాలతో పాటు మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ నిర్వాహకులు, ప్రత్యేక తమిళనాడు అర్చకులు శోభాయమానంగా అలంకరించిన పూల పల్లకిపై భక్తులకు కన్నుల విందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. పట్టణంలోని అమ్మవారి శాల నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు శివాలయం సెంటర్ మీదుగా కొర్రపాడు రోడ్డులో గల జమ్మి చెట్టు వరకు శోభాయాత్ర వరకు సాగింది. వీధి పొడవున్న అమ్మవారికి భక్తులు టెంకాయ అర్పించి హారతులు పట్టారు. అమ్మవారి శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు కడప జిల్లా నుండే కాకుండా పక్క జిల్లాల నుండి భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేరళ మంగళ వాయిద్యాలు, పూణే డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పొద్దుటూరు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. Ah!
ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసనగా ఈ నెల 20న పొద్దుటూరులో చేపట్టిన ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో జమ్మలమడుగు రోడ్డులో జరుగుతున్న పనులను ఆయా నాయకులతో కలిసి పరిశీలించారు. ధర్మ పోరాట దీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, మంత్రులు, టీడీపీ ముఖ్య నాయకులు హాజరవుతారని, ధర్మ పోరాట దీక్షను జిల్లా ప్రజలు విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు నడుం బిగించాలని కోరారు. విభజన హామీ చట్టంలో ఇచ్చిన విధంగా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి హామీ నెరవేరేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఈ సభలో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు. ముందుకేసిందో ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా కానీ, కడప స్టీల్ ప్లాంటు, వైజాగ్ రైల్వే జోను, పెట్రో కాంప్లెక్స్, పోర్టు, అలాగే ఏదైతే ఆ ముఖ్యమైన అంశాలు ఉన్నాయో ఆ అంశాలపైన పార్లమెంట్లో పోరాడి అవిశ్వాస తీర్మానం మెట్టు కూడా ఇంతవరకు వాళ్ళు ఏమీ పెట్టుకోవడం లేదు. దానికి నిరసనగా ప్రతి జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు ఒక సభ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పొద్దుటూరులో కడప జిల్లా సభ పొద్దుటూరులో ఎంచుకోవడం, ఎందుకంటే చాలా సభలు కడపలో పెట్టాం, పొద్దుటూరులో కూడా ఒక సభ పెట్టాలి. ఈ ప్రాంతం కూడా మంచి సభ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ తలవేసుకోవడం జరిగింది. ఏదైతే కేంద్రానికి వ్యతిరేకంగా ఈ పోరాట సభకు జిల్లా 50 మంది వచ్చి మద్దతు తెలపాల్సిందని కోరుతున్నాం. ఢిల్లీ పరిస్థితి, ఢిల్లీలో మొన్న స్టీల్ మినిస్టర్ని కలిశాం. ఏదైతే ఆయన దీక్ష చేసిన రోజు మీరు దీక్ష విరమించండి 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దాని తర్వాత జిల్లా నుంచి అందరూ నాయకులు వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఇంకా 1-2 నిర్ణయాలు తీసుకోవాలి, త్వరలోనే తీసుకుంటాం, కొంత ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామన్నారు. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే మెకాన్ సంస్థ నుంచి ఇంకా రిపోర్ట్ రావాలి, వాళ్ళు కూడా త్వరగా ఇవ్వమని ఉన్నారు. మెకాన్ సంస్థ ఎక్కడో జపాన్లో ఉండేది కాదు, మెకాన్ సంస్థ మీ స్టీల్ మినిస్ట్రీలో ఉండే ఒక అనుబంధ సంస్థే. మీరు గట్టిగా చెప్పి తీసుకురండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు సెక్రటరీ, స్టీల్ మినిస్టరు వెంకరణ గారిని అందరినీ కలిస్తే త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. దాదాపు 100 రోజులు అయిపోయింది. మొన్న అందరం పార్లమెంట్ మెంబర్లందరూ తీసుకెళ్ళి అక్కడ కలసాలని వెళ్తే అక్కడ ఏదో ఒక 100 మంది పోలీసులు పెట్టి, అంటే ఆంధ్రప్రదేశ్ పైన ఎంత కక్షగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో మనం గమనించాలి. మేము వెళ్ళి కలిసినప్పుడు సోమవారం మంగళవారం లోపల నిర్ణయం తీసుకొని నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాను, మీడియా నోటిస్తాను, పాజిటివ్గానే ఉన్నామంటున్నారు, కానీ మాకైతే నమ్మకం లేదు. ఒకవేళ మీరు పెట్టలేని పరిస్థితులు ఉంటే కూడా ఏ విషయం చెప్పండి, మా ఆంధ్రప్రదేశ్ మేమైనా పెట్టుకుంటాం, మాకు ఆ మైనింగ్ లీజు రాయితీలన్నా ఇవ్వండి, ట్యాక్స్ రాయితీలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాయితీలు ఇస్తే స్టేట్ గవర్నమెంటే ఓన్గా పెడతామని చెప్పేసి ముందుకు వచ్చినామని నిన్న కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఇంతవరకు ఏం స్పందన లేదు. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే ఒకసారి ఎంపీలు వెళ్ళి దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేపు ఈ జరగబోయే సభలో కూడా ఎప్పుడు ఏం చేస్తాం ఎలా చేస్తాం కూడా మీకు అందరికీ వివరిస్తాం. ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన జనం బాట పట్టింది. ఇందుకు విజయదశమి పర్వదినాన్ని వేదిక చేసుకుని కడప నగరంలో ఎర్రముక్కపల్లెలో జనబాటకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు తీరు వైఫల్యాలను జనసేన పార్టీ మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతోంది. ప్రధానంగా మహిళలకు అమలు చేస్తున్న పథకాలను వివరించి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రశ్నించే తత్వం, అమలు చేయగలిగే హామీలనే ఇస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో గెలిపించాలని జనసేన సేవాదళ్ జిల్లా కన్వీనర్ రంజిత్ కుమార్ కోరారు. మహిళలకు ఉచిత గ్యాస్తో పాటు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద నిలబడి ఇబ్బందులకు గురి కాకూడదన్న ఉద్దేశంతో నగదు బదిలీ పథకాన్ని పవన్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎవరు ప్రజలకు సేవ చేయగలరో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఊరికనే మళ్ళా మీరు ఈ వయసులో మీరు కాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒకసారి మంచితనం పార్టీలు ఎలా అంటే ఎవరు కార్యకర్తలు వాళ్ళు పెన్షన్లు ఇస్తుంటారు ఆ సంక్షేమ పథకాలను వాళ్ళ పార్టీలకే కార్యకర్తలు కొడుకులందరూ వచ్చి పనులు పోతారు అందుకని దేశం తెచ్చుకునే పద్ధతి లేకుండా రేపు వస్తాను లేదు నేను ఒకవేళ తెలిస్తే ఫోన్ చేస్తాను. ప్రజల కోసం ముఖ్యంగా మహిళల కోసం పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశాలు ప్రతి నెల మహిళలకు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం కానీ, మగవారు ఉపాధి పనిపైన బయటకు వెళ్తారు కాబట్టి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు చాలా గంటల తరబడి రేషన్ షాప్ దగ్గర క్యూలో నిలబడుకోకుండా రేషన్ అనే పద్ధతిని రద్దు చేస్తూ ఆయన సరికొత్త పథకం ఆ తెల్ల రేషన్ కార్డు కలిగిన ఆ ఇంటి యజమానురాలు ఆ మహిళ అకౌంట్లో 2500 నుండి 3500 వరకు డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాలను చూసి యావత్ మహిళా లోకమంతా హర్షిస్తూ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. అలాగే యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఆయన రిలీజ్ చేసినటువంటి ఈ ఫ్రీ మేనిఫెస్టో చాలా అద్భుతంగా చూసుకుపోయి మంచి ప్రజలను ఆలోచించే విధంగా చేసి ఆయన పైన ప్రజలు ఎంతో నమ్మకంతో రాబోవు 2019 ఎలక్షన్లో అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయాలు. ఉత్సవాలకు రెండవ మైసూర్గా ప్రసిద్ధిగాంచిన పొద్దుటూరులో అంబరాన్ని తాకిన వేడుకలు. జిల్లా నుండి పక్క జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.